కొంచెం గ్రే ఏరియా ఉంటుంది. ఎందైతే ఫౌండర్స్ విష్ అనేది ఎక్కడ రికార్డ్ ఉండదు, కానీ దానికి ప్రొసీజర్గా ఏం చేసేవారంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి క్వాలిఫర్ చేసేవారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వారు అడ్వర్టైజ్మెంట్ అనుసరించి వారు అప్లికేషన్ పెట్టేవారు. పోలీసు వెరిఫికేషన్ ఇవన్నీ చేసి ఎందైతే ఇది చాలా సెంటిమెంట్తో ఉన్న వ్యవహారం. ఒక రిలీజన్ని తీసుకుని ఇంకొక రిలీజియస్ వాడిని అక్కడ పెడితే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీరు హిందూ అనుకో, క్రిస్టియన్ రిలీజన్లో పెడితే మీకు ప్రాబ్లం వస్తుంది. ముస్లిం ఉందన్నారు అనుకో, ఆ రిలీజన్లో పెట్టినా ప్రాబ్లం వస్తుంది. సో మనకి సమతుల్యతతో వెళ్ళాలని వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు, అబ్జెక్షన్స్ క్వాలిఫర్ చేసేవారు, పోలీస్ వెరిఫికేషన్ మన పాస్పోర్ట్స్ చేస్తారు, అలాంటి వెరిఫికేషన్ చేసి నిర్ణయానికి వచ్చేవారు. ఇప్పుడు అసలు దొంగ చోటని వెళ్ళడం, ఇది ఎవరు ఇన్ ఫేవర్ ఆఫ్ హూమ్ అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మనకి సింహాచలంకి వచ్చేసరికి దేవస్థానం ప్లస్ 105 టెంపుల్స్ ఉన్నాయి. హండ్రెడ్ అండ్ ఫైవ్ టెంపుల్స్లో విలువైన భూములు ఉన్నాయి, పూర్వీకుల నుంచి వచ్చాయి. ఆ భూమి పైన అందరు కళ్ళుళ్ళు ఉంటాయి. ఇప్పుడు భక్తులు ఇచ్చిన భూమిని ఆ స్వామివారికి అందాలి కదా. నేను అదే బిగినింగ్లో అన్నాను, ఆ బెనిఫిట్ ఆ స్వామి వాళ్ళకి అందాలి. ఇప్పుడు దాత ఇచ్చిన దాతరికము నేను ఇంకొకరి దాతరికం చేస్తే అది అది కాదు ప్రశ్న కదా, దట్ ఇస్ నాట్ ద కరెక్ట్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. అయితే విజయనగరం ఎస్టేట్ అంటే ఈ ఓల్డ్ జమీందారీస్లో విజయనగరం ఎస్టేట్ వాజ్ ఇట్ సెల్ఫ్ జమీందారీ ఆఫ్ ప్రైమోజెనిచర్. ఎల్డెస్ట్ మేల్ టు ఎల్డెస్ట్ మేల్ హ్యాస్ చైర్మన్ వచ్చే. సుప్రీంకోర్ట్ హెస్ ఆల్సో అప్హెల్డ్ ఆ కేసు చెప్పాను కదా, జస్టిస్ చల్లైకొండే కమిషన్. వారు ఎక్కడెక్కడ లేదో ఆ ప్రాక్టీసెస్ అక్కడ యు కెన్ స్టిల్ గో, బట్ దట్స్ అ గ్రే ఏరియా చెప్పినట్టు. దిస్ ఈజ్ అ క్లియర్ థింగ్, ఇక్కడ ప్రాక్టీసెస్ ఈ 105 టెంపుల్స్లో ఏంటి? ప్లస్ నేను వచ్చేటప్పటి నుంచి మీకు 37 టెంపుల్స్లో 37 టెంపుల్స్లో ధూప దీప నైవేద్యం జరిగేది కాదు.